శాంతి మురళీ రవళి ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 22/10/2023 అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు డైమండ్ జూబ్లీ సంవత్సరములో విశేష అటెన్షన్ను పెట్టి సమయము మరియు సంకల్పాల ఖజానాను జమ చేసుకోండి. త్రిమూర్తి రచయిత అయిన శివబాబా పిల్లలకు శివజయంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. మీరు మనస్ఫూర్తిగా సేవ చేసే సమాచారాలన్నీ బాబ్దాదా వద్దకు చేరుకుంటూ ఉంటాయి. ఈ అలౌకిక జయంతి కల్పంలో ఒక్కసారే జరుగుతుంది. శ్రేష్ఠ ఆత్మలైన మీరు పరమాత్ముని జయంతిని జరిపితే పరమాత్మ తన పిల్లల జయంతినే జరుపుతారు. స్వయంగా భగవంతుడు నా జయంతిని జరుపుతున్నారు, నేను పదమాపద భాగ్యవంతుడిని అని సదా గుర్తుంచుకోవాలి. తమ శ్రేష్ఠ అదృష్టాన్ని గుర్తు చేసుకుంటూ వాహ్ నా భాగ్యము వాహ్ అని లోపల పాటలు పాడుతూ ఉండండి. బాబా కూడా శ్రేష్ఠ పిల్లల భాగ్యాన్ని చూస్తూ వాహ్ పిల్లలు వాహ్ అనే పాటను పాడుతున్నారు. మీరందరూ బాబ్దాదా మెడలో మెరిసే సేవాధారి వజ్రాలు. ఈ వజ్రాల మాల 108 పూసల మాల కంటే పెద్దదిగా ఉంది. మాలలో చివరి నెంబరులో ఉన్నవారికి బాబ్దాదా ఎక్కువగా శుభాకాంక్షలను ఇస్తున్నారు. ప్రతి ఒక్క బాబా బిడ్డలో ఏదో ఒక విశేషత ఉండనే ఉంది. 16108 జగద్గురువులు, శాస్త్రవాదులు, మహామండలేశ్వరులు తెలుసుకోలేని వాస్తవాన్ని మీరు తెలుసుకున్నారు. మీరు కోటిలో కొద్దిమంది అనే జాబితాలోనికి వచ్చారంటే ఇదేమీ చిన్న విశేషత కాదు, చాలా పెద్ద విశేషత. మీరు తండ్రిని గుర్తించారంటే మీ పరిశీలన శక్తి శ్రేష్టముగా ఉంది. అందరి కొరకు ఈరోజు శివరాత్రి, కానీ మీ కొరకు ఇది అమృతవేళ సమయము, వరదాని సమయము, స్వర్ణిమ ఉషోదయము. మీరు మీ వరదానాన్ని గుర్తుంచుకోండి. మాయ మిమ్మల్ని మరిపించటానికి చాలా ప్రయత్నిస్తుంది. మాయ మీ వద్దకు రానియవద్దు. మాయను ఒక్కసారి రాణిస్తే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. బాబా నేనేం చేయమంటారు, మాయ వస్తూ ఉంది, నేను ఇంకా సంపూర్ణం కాలేదు, నేను పురుషార్థిని అంటూ మాయకు తేనేటి విందును ఇస్తూ ఉంటే మాయ మీ వద్దకు వస్తూ ఉంటుంది. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మాయ అప్పుడప్పుడు వస్తూ ఉంటుందిలే, పర్వాలేదులే అని సమర్థించుకుంటూ ఉంటే మాయకు ఆతిథ్యము ఇచ్చినట్టే కదా. బాబా మాయ నా వద్దకు వచ్చింది, మీరే తరిమేయండి అంటే బాబా మాయను ఎలా తరిమివేస్తారు? మాయను రానిచ్చింది మీరు, తరిమేది బాబానా? ప్రతి సమయము ప్రతి కర్మ చేస్తూ త్రికాలదర్శి సీటులో కూర్చోండి. మీ స్వస్థితి శక్తిశాలిగా ఉంటే మాయ మిమ్మల్ని ఏమీ చేయలేదు. పని చేసే ముందు ఆది మధ్య అంత్యకాలాలను పరిశీలించి అర్థము చేసుకొని మరీ చేయండి. పని చేసిన తరువాత ఆలోచిస్తే పశ్చాత్తాప పడవలసి వస్తుంది. జ్ఞాని ఆత్మలైన మీరు మొదటే ఆలోచించాలి. పశ్చాత్తాప పడటము జ్ఞానీల లక్షణము కాదు. ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరంలో తమ సమయము సంకల్పాల ఖజానాపై పూర్తిగా ధ్యాసను ఉంచండి. ఈ ఖజానాలను జమ చేసుకునే బ్యాంకు ఇప్పుడే తెరిచి ఉంటుంది. సత్యయుగములో ఏ బ్యాంకు ఉండదు. ఏది ఏమైనా నేను సత్యమైన వజ్రముగా కావాలనే దృఢ లక్ష్యాన్ని ఉంచుకోండి. నేను అనే పదాన్ని వాడేటప్పుడు
ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ వాడండి. దేహాభిమానములో ఉంటూ నేను అనే పదాన్ని వాడటము తప్పు. నేను అంటేనే ఆత్మ, నాది అంటేనే శరీరము. ఆత్మాభిమానిగా అయ్యి నేను అనే పదాన్ని వాడినప్పుడు ఆత్మకు స్వతహాగా బాబాస్మృతి ఉంటుంది. నెగిటివ్ రూపంలో నేను అన్న పదాన్ని వాడినప్పుడు శ్రమ ఎక్కువగా ప్రాప్తి తక్కువగా కలుగుతుంది. సేవలో ఒకసారి సఫలత లభించటం మరోసారి లభించకపోవటానికి కారణము దేహాభిమానముతో కూడిన నేను అనే భావములో ఉండటమే. సేవను కేవలము బుద్ధిశక్తితోనే చేయొద్దు. మనసు బుద్ధితో కలిపి చేసినప్పుడు సఫలత లభిస్తుంది. ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరములో సమయము మరియు సంకల్పాల ఖజానాను జమా చేసుకోండి. జమా ఖాతా పెరిగినప్పుడు మీరు సత్యమైన వజ్రముగా అవుతారు. సేవలో సమయ సంకల్పాలను వృధా కాకుండా చూసుకోవటం మంచిదే. మరి జమా ఎంతగా అవుతున్నాయని మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. మీ సమయ సంకల్పాలను పొదుపు చేసినప్పుడే పూర్తి కల్పములో రాజ్యము చేస్తారు మరియు పూజ్యనీయులుగా కూడా అవుతారు. ద్వాపర యుగం నుండి మీరు పడిపోయే కళలో ఉన్నా కూడా ఇప్పటి మీ పొదుపు మీ జడ చిత్రాలను పూజ్యనీయముగా చేస్తుంది. మీ సమయ సంకల్పాల ఖజానాను జమా చేసుకోవటానికి ఇప్పుడు ఇంకా అవకాశం ఉందని గుర్తుంచుకోండి. మీకు మీరు ఉల్లాస ఉత్సాహంలోనికి రండి. మీతో మీరు పోటీ పడండి, ఇతరులతో కాదు. నలువైపులా ఉన్న శివజయంతి శుభాకాంక్షలను తెలిపే పిల్లలకు, సదా బాబాతో పాటు ఉండే కంబైన్డ్ రూపధారి పిల్లలకు, సదా ఉల్లాస ఉత్సాహాల ద్వారా స్వయాన్ని మరియు ఇతరులను ముందుకు తీసుకొని పోయే పిల్లలకు బాబ్ దాదాల పదమా 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 రెట్లుగా అభినందనలు. బాబా నుండి శుభాకాంక్షలను తీసుకోవటము మరియు శుభాకాంక్షలను ఇవ్వటము, ఈ రెండింటి సంగమమునకు విశేష ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము. ప్రతి విషయంలోనూ కళ్యాణము ఉంది అని అర్థము చేసుకుని అచలమైన స్థిరమైన మహావీరులుగా అయ్యే త్రికాలదర్శి భవ. ఏ విషయమును ఏకకాల దృష్టితో చూడద్దు, త్రికాలదర్శిగా అయ్యి చూడండి. బాబా ఎలా నడిపిస్తే అలాగే నడుస్తూ ఉన్నట్లయితే అందులో కళ్యాణము నిండి ఉంటుంది. ఈ నిశ్చయము ద్వారా ఎప్పుడూ అలజడి చెందరు. సంకల్పము మరియు స్వప్నంలో కూడా వ్యర్థ సంకల్పము రాకూడదు. అప్పుడే స్థిరమైన అచలమైన మహావీరులు అని అంటారు. స్లోగన్: ఎవరైతే శ్రీమతపు సూచన అనుసారంగా క్షణములో అతీతంగా మరియు ప్రియముగా అయిపోతారో వారే తపస్వీలు. ఓం శాంతి.